ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరు చేశాడో కానీ నరికేయాలి కదా అని. దీనమ్మ ఈ షార్ట్ ఫిల్మ్ చూశాక నిద్రపోవాలంటే కూడా భయం వేస్తుంది. మన మంత్రం నిద్రపోయేటప్పుడు కలలు కంటాం, అది సహజం. ఒకవేళ ఆ కళ నిజమైతే అద్భుతం. కానీ ఆ అద్భుతాన్ని తీసుకుని ఇలాంటి చెత్త షార్ట్ ఫిల్మ్స్ తీస్తే అది ఎర్రిపోతన. వీడెవడో గల్ఫ్ కుర్రోడు అంట, మార్కెట్లో కొత్తగా దిగిండు. వీడు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ #డ్రీమ్ లో ఎర్రిపోతనం ఎంతవరకు సహకరించిందో ఇప్పుడు మనం చూద్దాం. రోహన్స్ క్రియేటివ్ వర్క్స్. ఇప్పుడు చూసారులే మీరు ఎంత క్రియేటివిటీ ఉందో ఈ వీడియో. ప్రతీకత ఏదో చోట మొదలవ్వాలి. నారదుడు వాల్మీకిని ఈ ప్రపంచంలో ఉత్తముడు ఎవడని అడగ్గా రామాయణం మొదలైంది. శృతి మహర్షి తన శిష్యుల మధ్య వచ్చిన మాటల వలన మహాభారతం మొదలైంది. కానీ నాకు వచ్చిన ఒక కళ వల్ల ఈ కథ మొదలైంది. ఈ బిట్ మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత వైవా అడుగుతాను. ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యి 30 సెకండ్లు అయి ఉంటుంది. ఇంతలోనే దిమ్మ తిరిగే లెవెల్లో ఓవర్ యాక్షన్ ఉంది. దానికి బోనస్గా ఆ బీజియం వాల్యూమ్ ఏంట్రా, చూసే వాళ్ళు చెవిటి వాళ్ళ వల అయింది. ఓకే, వీడు హీరోయిజంతో వాంతి తెప్పేయగలడు. ఈ వ్యక్తిలో హీరోయిజం లెవెల్స్ పవన్ హరిని కూడా దాటేశాయి. ఈ షార్ట్ ఫిల్మ్లో హీరో హీరోయిన్ పక్కన పెడితే ఇంకో ఇద్దరు ఉంటాడు. ఒకడు విలన్. వీడు ఎలా అంటే ఓ 4 లీటర్ పెట్రోల్ తాగి అగ్గిపెట్టి అంటించి మింగేసినోడ్లాగా ఎప్పుడు ఫైర్ మీద ఉంటాడు. ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఏం దొరికేవరా? రెండో వాడు హీరో వాళ్ళ ఫ్రెండ్. వీడు ఎలా అంటే 4 బాటిల్స్ సారా తాగి తాగబోతుండి లెక్క ఎలివేషన్ డైలాగ్స్ని కూడా తాగబోతు డైలాగ్స్ చేస్తాడు. పరిగెత్తుకొని వచ్చాడు అలసిపడి వీడియం పిక్తుని అనుకున్నారా? పీకెందేం కాదు వీడు. వీళ్ళిద్దరు కాకుండా ఇందులో మూడో వాడు క్యామియో రోల్ కూడా ఒకటి ఉంది. వాడిది అయితే పీక్స్. అసలు వాడి ఎంట్రీకి ఇంకా టైం ఉంది, వాడు వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. పీకెందేం కాదు వీడు. సూపర్ గుద్దబాలు పీకాడు సోళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవడో కానీ ఆస్కర్ అవార్డు తీసుకుని వాడి గుద్దలో దూపాలి. ఫస్ట్ టైం వాడి కార్ దిగినప్పుడు వాడి కింద పడి ఉన్న వాడి షార్ట్ ఫిల్మ్ స్టోరీ, ఐ మీన్ పెండని చూస్తుండే. కానీ నెక్స్ట్ కట్లో ఎమ్మంటే ఏదో పొలిటీషియన్లో ఫీల్ అవుతూ పోజ్ ఇస్తున్నాడు. హ్యాష్ట్యాగ్ హీరోయిజం వాంటెడ్. దసరా దీపావళి 1+1 ఆఫర్లా ఏం దొరికారా? నువ్వు కొడితే చూస్తూ కూర్చోడానికి గాలి దొరికిన అవ్వడు లేడు ఇక్కడ. ఎస్, మీరు అనుకునేది నిజమే. ఇట్ వాస్ అ ప్లాట్ ట్విస్ట్. వాడు ఎంతసేపు కళ కంటుండే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత వైవా అడుగుతా. ఇప్పటిదాకా జరిగిన కళనే చూశారు, ఇప్పుడు జరిగిన నిజాన్ని చూడండి. అరే ప్లాట్ ట్విస్ట్కి ప్లాట్ ట్విస్ట్కి గ్యాప్ ఇవ్వండిరా, డైజెస్ట్ చేసుకుని కొంచెం టైం దొరుకుద్ది మాకు. ఓకే, సో బేసిక్గా వాడు కలిన కళ నిజమైంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వైవా అడుగుతా. అరే మామా అక్కడ చూడు. ఏరా మళ్ళీ తిన్నానికి వచ్చినావా? లేదురా, తిన్నది ఇచ్చేదానికి వచ్చా. అంటే నువ్వు తిన్నదానికి బిల్లు కట్టడానికి వచ్చావు అనమాట. సో క్యాష్లో కడతావా కార్డుతో కడతావా? రే రోహన్, నీ ఫ్రెండ్ మ్యాటర్లోకి అవ్వకో. రే బాధలున్నప్పుడు దేవుని తలుచుకోవడం, కష్టం ఉన్నప్పుడు ఫ్రెండ్ని కలవడం,
మామూలే. అట్లాంటి నా ఫ్రెండ్కి కష్టం వచ్చినప్పుడు నేనే లైన్ వల్ల అవుకుంటాను రా. హలో, ఎప్పుడు ఇలా కొట్లాడుకోడేనా? కొట్లాడుకోండి, కానీ ఇలా కాదు. మీలో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు తెలిసేలా కొట్లాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వ్యక్తి ఇచ్చిన ఎంట్రీకి ఉన్నంత క్రింజ్ ఫ్యాక్టర్ ఈ షార్ట్ ఫిల్మ్లో ఎక్కడా ఉండదు. వచ్చి కూడా నువ్వేం పీకలేదు అనుకో, ఆఫ్కోర్స్. బట్ నీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్, ఎవరు లూజర్ అని పక్కన పెడితే ఈ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు ఇద్దరు పెద్ద కొండమంగలోలు అని తేలింది. హ్యాష్ట్యాగ్ గల్ఫ్లో కొండమంగలోలు. నాకు ఓకే. నే రోహన్, ఓడిపోయి రెడీగా ఉండు. అరే, గెలుపు కూడా హక్కు కాదు, ఓటమి కూడా సొత్తు కాదు. ఈ రెండింటి మధ్య జరిగేది యుద్ధం. ఆ యుద్ధానికి నేను రెడీ, నువ్వు రెడీయా? వీడు హీరోయిజం సెకండ్కి ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది. ఇంకా తట్టుకోవడం కష్టమైపోతుంది నాకు. అర్జెంటుగా ఏదో చేయండి ప్లీజ్. మాటలు కొంచెం సమయాన్ని సందర్భాన్ని చూసి మాట్లాడాలమ్మా. ప్రతోడు సమయాన్ని సందర్భాన్ని చూసి మాట్లాడతాడు, కానీ నాలంటోడు సమయాన్ని సందర్భాన్ని పక్కన పెట్టి మాట్లాడుతుంది. ఓకే, సో బేసిక్గా నీకు ఎప్పుడు కూడొస్తే అప్పుడు హస్తప్రయోగం చేసే రకం అనమాట నువ్వు. పక్కన ఎవడున్నాడో, పక్కన ఏం జరుగుతుందో దాంతో నీకు సంబంధం లేదు. అలా చూడకు, వాడు చెప్పింది అట్లానే ఉంది. మరి దీని తర్వాత ఒక గల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడదాం అనుకుంటారు, కానీ చివరికి బాల్తో కాకుండా తలలతో బ్యాటింగ్ చేస్తారనమాట. ఎరా, మగతనం సచ్చిందా? ముందు నువ్వు బ్యాట్ పట్టుకోవడం నేర్చుకోరా. ఏంట్రా వాగుతున్నావు? నీ అయ్య ఎవడయ్యనంటావురా? హలో రే చిన్న, ఎక్కడున్నావు? అర్జెంటుగా మన వాళ్ళు తీసుకొచ్చేయి. వచ్చేంతే ఎవడ్రా వాడు? ఇందాక ఒక మూడో వ్యక్తి క్యామియో రోల్ గురించి చెప్పానే, ఆ రోల్ ఈడిదే. ముందే హెచ్చరిస్తున్నా, వీడిది పీక్స్ లో ఉంటది. ఇప్పటి వరకు నీతో గేమ్స్ ఆడాడు, ఇప్పుడు నేను వచ్చి ఆ గేమ్ ఫినిష్ చేస్తా. వాడిది ఏదైనా చంపేయాలరా నువ్వు. వాడి వెనకల సముద్రం అంత సైన్యం లేకపోవచ్చు, వాడి బలం నీ బలం కన్నా తక్కువ కావచ్చు, కానీ వాడి నమ్మకం మాత్రం వాడి ధైర్యం. వీడు పాపం బుద్ధిగా ఫోన్ని మనుషులు వాడినట్టు వాడుతున్నాడు. కానీ క్యామియో బాబు చేసేదేంటి? నీ వాల్కం ఎట్లా ఉందంటే ఏదో సినిమా డైలాగ్ తీసుకుని మొహం మడ్డలా పెట్టి టిక్ టాక్ తీస్తున్నట్టుంది. ఇప్పుడు నువ్వు చేసే పనికి ఆ ఫోన్ మనోభావాలు దెబ్బతింటే నువ్వు ఇస్తావా 50 కోట్లు? ఎలా ఇస్తావు 50 కోట్లు? ఇవి ఉన్న ఈ కార్లన్నీ అమ్ముకుని ఇస్తావు నువ్వు 50 కోట్లు? మరి లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మాట్లాడకుండా ఎదవస్తే అట్లా అవసరం అండి బతుక్కి. ఇప్పటి వరకు ఓటమి అంటే ఏంటో తెలీదు నాకు. గెలుపు అందరూ చూస్తారు, కానీ ఓటమే కొంతమంది మాత్రమే చూస్తారు. ఒకరిని గుర్తు పెట్టుకో, ఈరోజు గెలిచిన రేపు తప్పకుండా ఓడిపోతాడు. అయినా ఓటమే చూడకుండా డైరెక్ట్గా గెలిచేస్తే ఆ గెలుపు మన ఒంటికి మంచిది కదబ్బా. రే మామా, ఈ గొడవకు పరిష్కారమే లేదా? ఈ గొడవకు పరిష్కారం కావాలంటే ఇంకో చేయి కావాలి. ఈ సీక్వెన్స్ చేయడానికి డైరెక్టర్ గారు వీడియోలో ఉన్నంత క్రియేటివిటీ మొత్తం పిండి చేసి ఉంటాడు. ఆయన కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏంట్రా ఇలా వచ్చావు? నీ కండ బలానికి నా బుద్ధి బలం తోడైతే వాడు గుండె బలం కరిగిపోద్ది. వాళ్ళిద్దరు రేపు జాగింగ్కి వెళ్తారు, ఒక నువ్వు చూసుకో ఇంకొక నేను చూసుకుంటా. మళ్ళీ ప్లాట్ ట్విస్ట్. రేస్త్రీ కన్నా దారుణంగా వస్తున్నాయి కదరా ప్లాట్ ట్విస్ట్లు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వైవాడుతా సింహానికి జింక పిల్ల దొరికినట్టు భలే దొరికావరా. ఇప్పుడు మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ది ద మోస్ట్ హైలీ ఎలివేటెడ్ ఎర్పూక్ ఎలివేషన్ ఆఫ్ కామెడిక్ హీరోయిజం సీన్ చూడబోతున్నారు అన్నమాట. భరించడంలో మీతో పాటు నేను సహకరిస్తా.
ప్లాట్ ట్విస్ట్ అగైన్. ఇది హ్యాష్ట్యాగ్ డ్రీమ్ కాదురా, రేస్ 4 సాహో 2. అయినా పర్లేదు, చూసావు ఎంత ప్రశాంతంగా ఉందో, ఇక్కడ తంపితే అడిగవాడే ఇవ్వడు లేడు. నిశ్శబ్దం చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి, ఆ శబ్దం నుంచి సాగు భయంకరంగా ఉంటుంది. అట్టంటి సావు ఇప్పుడు నీకు చూపిస్తా. ఆ ఎక్స్ప్రెషన్ ఎందురా, అదే ఒక పెద్ద జోక్, మళ్ళీ దాని మీద జోక్ వేసే ఓపిక నాకు లేదు. ఇప్పుడో జరిగేదాన్ని జ్ఞాపకం అంటారు, ఇప్పుడు జరిగేదాన్నే అద్భుతం అంటారు. అట్టంత అద్భుతం ఇప్పుడు నువ్వు చూసావు. వీడు హీరోయిజంతో వాంతి తెప్పిస్తున్నాడు అంటే వీడు విలనిజంతో నవ్వు తెప్పిస్తున్నాడు. హ్యాష్ట్యాగ్ డ్రీమ్, అ జోక్ ఇన్ రియాలిటీ. ప్రతి కళ ఒక జీవితంలా ఉంటుంది, ఆ కళే జీవితం అయితే మా కథలా ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే నేను ఇద్దరు పోను. నో, రోజు రాత్రి కావాలంటే జాగరణ చేస్తా, కానీ నేను ఇద్దరు పోను. నా వల్ల కాదు ఇలాంటి కళలు కన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 301 డైరీస్కి సబ్స్క్రైబ్ చేయండి.